పీతలకు ప్లాస్టిక్ వ్యర్థాలు రక్షణ కవచంగా మారడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెర్మిట్ క్రాబ్స్ తమ శరీరానికి రక్షణ కవచాలుగా నత్తగుల్లలకు బదులు ప్లాస్టిక్ బాటిళ్ల మూతలు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను ధరించాల్సి వస్తోందని తాజా పరిశీలనలో వెల్లడైంది. జీవ వైవిధ్య ఔత్సాహికులు తీసిన ఫోటోలు, ఆన్లైన్లో పబ్లిష్ చేసిన ఆధారాలను బట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మనం వాడిపడేసిన వ్యర్థాల్లో ఈ ప్రాణులు నివసించడం చూసి తమ హృదయం ముక్కలైందంటూ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. హెర్మిట్ క్రాబ్స్ ఆయుష్షు గరిష్టంగా 40 ఏళ్లు ఉంటుందని నేషనల్ జియోగ్రఫిక్ వెబ్సైట్ చెబుతోంది. పీతలు రక్షణ కవచాలుగా అద్భుతమైన నత్తల చిప్పలను ధరించడానికి బదులు ఎరుపు రంగులో ఉన్న బాటిల్ మూతలను లేదా బల్బులను ఉపయోగించడం చూశామని తాజా అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులలో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్ వార్సా అర్బన్ ఎకాలజిస్ట్ మార్టా సుల్కిన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో తీరానికి దగ్గరగా బతికే 16 హెర్మిట్ క్రాబ్స్ జాతుల్లో 10 జాతుల వరకు పీతలు ఈ కృత్రిమ కవచాల ద్వారానే రక్షణ పొందుతున్నాయని గుర్తించామని, అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని ప్రొఫెసర్ సుల్కిన్ వివరించారు. అయితే ఈ వస్తువులు పీతలకు ప్రమాదకరమా, లేదా చిన్న రక్షణ కవచాలు దొరకక ప్రమాదంలో ఉన్న వాటికి ఇవి సాయమా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఫోటోలను తొలిసారిగా చూసినప్పుడు తన హృదయం ముక్కలైనట్లు అనిపించిందని బీబీసీ రేడియో 4 ఇన్సైడ్ సైన్స్కు ప్రొఫెసర్ సుల్కిన్ చెప్పారు. మనం భిన్నమైన కాలంలో బతుకుతున్నామన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. జీవుల్లో ఈ కృత్రిమ కవచాల వాడకం ప్రపంచ పరిణామంగా మారిందని ఇంటర్నెట్ ఆధారిత జీవావరణ అధ్యయనం వెల్లడించింది. ఈ భూమిపై ఉన్న అన్ని పీతల్లో 3/2 వంతులు ఈ కృత్రిమ కవచాలను వాడుకుంటున్నట్టు గుర్తించామని ప్రొఫెసర్ సుల్కిన్ చెప్పారు. అనేక ప్రాంతాల్లో పర్యాటకులు తీసిన ఫోటోల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించామన్నారు. ఈ పీతలన్నీ పెళుసుగా ఉండే తమ శరీరాలను కాపాడుకునేందుకు నత్తగుల్లలను కవచంగా వాడుకునేవి. కానీ ఈ నత్తగుల్లల కొరత ఏర్పడటంతో పీతలు ప్లాస్టిక్ వ్యర్థాల వైపు మళ్లినట్టు తెలుస్తోంది. మహాసముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏ మేర ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించిన తాజా అధ్యయనం 171 ట్రిలియన్ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలపై తేలియాడుతున్నట్లు గుర్తించింది. ప్లాస్టిక్ వ్యర్థాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఈ వ్యర్థాలు 2040 నాటికి 3x పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు ముగింపు పలికేందుకు 2024 ముగిసేలోగా ఒక చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోవాలని 175 దేశాలు ఇంతకు ముందు అంగీకరించాయి. ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఈ ఒప్పందంపై ప్రపంచ దేశాలు ఈ ఏడాది సంతకాలు చేస్తాయనే ఆశాభావం ఉంది. వెలుగులోకి వచ్చిన ఈ చిత్రాలలో కూడా మనుషులకు ఒక పాఠముందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ మెటీరియల్స్ సొసైటీ ప్రొఫెసర్ మార్క్ మియోడౌనిక్ తెలిపారు. పీతల మాదిరే మనం కూడా ప్లాస్టిక్ను వాడిపడేయడానికి బదులు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తిరిగి వాడుకోవాలని ఆయన సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల హెర్మిట్ క్రాబ్స్కు ఎదురవుతున్న ముప్పు తీవ్రతను 2020లో ఒక అధ్యయనం తెలియజేసింది. దక్షిణ పసిఫిక్లోని 2 ఉష్ణమండల దీవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల్లో చిక్కుకొని ఏటా సుమారు 5.7 లక్షల హెర్మిట్ క్రాబ్స్ చనిపోతున్నట్టు జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్లో పబ్లిష్ అయిన అధ్యయనం వెల్లడించింది.